కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ కు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేల మీద రకరకాల విమర్శలు చేస్తూ వచ్చారు. రివర్స్ లో బీఆర్ఎస్ మంత్రులు కూడా ఆవిడ మీద కూడా చాలా రకాల విమర్శలు చేశారు. అసలు ఆవిడకి ఇక్కడ ఏ హక్కు ఉందని చెప్పి పార్టీ పెట్టారు. ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆవిడ పాదయాత్ర చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండి పోరాటం చేశారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు 119 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నాము అని ఇక్కడ వైఎస్ఆర్టీపీ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది ఓట్లు చీల్చే ప్రయత్నం అనేది కొంతమంది వాదన. సో బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది దీనికి సంబంధించి? వైఎస్ షర్మిల పోటీ చేస్తే పార్టీ తరపు నుంచి 119 నియోజకవర్గాల్లో కూడా ఎంతవరకు ఓట్లు చీలే అవకాశం ఉంది? అసలు మొట్టమొదటిగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు నా నమస్తే. ముందు మీరే చెప్తున్నారు కదా మేడం, ఓట్లు చీలడం కోసమే ఆమె పోటీ చేస్తుంది అనేది మీ యొక్క అనాలిసిస్ ద్వారానే తెలిసిపోతుంది. అంటే గెలవడానికో లేకపోతే ఏదో సాధించడానికో లేకుంటే పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం కోసం ప్రయత్నం చేసి వాళ్ళు తిరస్కరించారా లేకుంటే డీల్ కుదరలేదా, కారణం ఏదైనా కావచ్చు. మధ్యలో ఏమైందంటే పాపం అది సినిమా విడుదల కాకముందే ఫ్లాప్ అనేది టాక్ వచ్చేసింది. ఫ్లాప్ ఏముంటుందండి, ప్రజలు ఎందుకు సీరియస్ తీసుకుంటారు? మీరు అన్నట్టుగా వారి ఇక్కడ పార్టీ పెట్టడమే ఇర్రెలెవెంట్. వారు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పారు పాస్పోర్ట్ తీసుకొని తెలంగాణకు పోవాల్సి వస్తుందని. అట్లా తీవ్రంగా తెలంగాణను వ్యతిరేకించినటువంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి మరి వా షర్మిల గారు ఇక్కడ ఏం సాధిస్తారని కాబట్టే దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. అరే మీరు చర్చ పెట్టారు కాబట్టి దాని మీద అంతో ఎంతో ఈరోజు ప్రజల్లోకి కొంత మన మా వ్యూ కూడా వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నా. దానివల్ల పెద్దగా ఎవరికి ఏ విధమైనటువంటి నష్టము ఉండదు. మనం చూసాం చాలా పార్టీలకు, పాపం బీజేపీ లాంటి జాతీయ పార్టీకే పోయినసారి 2018లో 107 స్థానాలలో డిపాజిట్ పోయింది. 5,000, 4,000, 7,000, 6,000 వీళ్ళకు ఒక 1,000, 1,500 రావచ్చు. దాని గురించి వర్రీ ఏముంటుంది మేడం? మరి అదేవిధంగా మా మిత్రుడు వైఎస్ఆర్ టీపీ ప్రతినిధి చెప్తున్నారు 74 మంది అప్లికేషన్లు వచ్చినాయని. అంటే 19 సీట్లకు ఇంకా అభ్యర్థులే అప్లికేషన్ పెట్టుకోలేదు. నాకు అర్థమైన కాడికి వాళ్ళు చెప్పిందే నిన్న కదా చేశారు, ఇప్పటికే 74 పూర్తయింది. ఒంటరిగా పోటీ చేస్తామని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిందే నిన్న. 24 గంటల్లోనే 74 వచ్చాయి, సోమవారం వరకు టైం ఉంది అంటున్నారు. మేడం ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది. వాళ్ళు ఏదైనా డైరెక్ట్ గా అప్లికేషన్ చేసుకోవడానికి బాగా సమయం అవసరం ఉంటుందా? కాబట్టి నేనేమంటున్నా అంటే పెద్దగా ప్రభావితం అయ్యేది ఏమీ లేదు. కేవలము అక్కడ అన్న మీద కోపంతో అక్కడ పార్టీ పెట్టుకోలేక ఇక్కడికి వచ్చి పెట్టిండ్రు, అది అందరికి తెలుసు. మరి అదేవిధంగా వచ్చిన వాళ్ళు ప్రజల్లో కొంత చర్చలో ఉండాలి కాబట్టి, ఈరోజు మీడియాలో ఉండాలి కాబట్టి రకరకాల మరి పాదయాత్రలు కావచ్చు లేకుంటే ఘాటుగా విమర్శలు కావచ్చు, అవి కూడా ఎట్లా చేశారో కూడా చూసాం మనం. అంటే మా మామూలుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసి చేస్తే మా వాళ్ళు కూడా దానికి తగిన రీతిలోనే కౌంటర్ ఇచ్చారు, ఇవన్నీ చూశారు కదా. కాబట్టి వాళ్ళు ఏదో ఉనికి కోసము ఈరోజు చేస్తున్న ప్రయత్నం. మరి అన్నిసార్లు బెంగళూరుకి ముందుగా ప్రజలకు చెప్పాలి ఒంటరిగా పోటీ చేసేది ఉంటే. ఇప్పుడు అన్నిసార్లు వెళ్ళి శివకుమార్ని ఎందుకు కలిశారు? ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో ఎందుకు మాట్లాడారు? మీరు ఎప్పుడైతే ఒక పార్టీగా పోటీ చేయాలనుకున్నప్పుడు మీరు ఇవన్నీ గమనిస్తారు కదండి ప్రజలు. కాబట్టి పెద్దగా దాని గురించి వర్రీ లేదు. మా పార్టీకి పెద్దగా నష్టము లేదు. పోతే గీతే అయితే గీతే మరి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి, కాంగ్రెస్ మూలాలు ఉన్నాయి కాబట్టి. అక్కడ ఎవరన్నా పాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉంటే దానికి అక్కడక్కడ నేను చెప్పినట్టుగా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే తప్పితే మా పార్టీకి పెద్దగా అయ్యేదేం లేదు, పోయేదేం లేదు. రైట్. సో లింగాయత గారు, వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు.